హానిడే నొంగు ఫ్రెండ్స్ ఇంతకు ముందు చూశారు కదా ఆ వీడియో టైప్ లో చేయమని అన్నారు చాలా మంది నేను మిక్సింగ్ చేసి చేసిన అలాంటి వీడియోస్ కూడా అలాంటి వీడియోస్ కూడా ఎలాడ్ చేసుకోవాలి మన ఫోటోతో కూడా అలాడ్ చేసుకోవాలి మొత్తం డీటెయిల్ ఉంటుంది చూడండి నచ్చితే లైక్ చేసి సపోర్ట్ మగ జాతికి హానిడే ఫ్రెండ్స్ చూశారు కదా ఎలా అనిపించింది ఒక చిన్న కామెంట్ చేయండి నచ్చితే చాలా హ్యాపీ నచ్చకపోతే నెక్స్ట్ టైం బెటర్గా చేయనిక ట్రై చేస్తా డెఫినెట్లీ బెటర్గా చేయనిక ట్రై చేస్తా ఇంకోటి ఇంకేమైనా ప్రాబ్లమ్ ఉంటే కామెంట్ చేయండి డెఫినెట్లీ రిప్లై అయితే ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఇదైతే గ్యారంటీ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోండి ఒక విషయం చెప్పాలి నేను స్టార్టింగ్లో మీకు అయితే ఒక వీడియో చూపించాను ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వను ట్రై చేస్తాను కాబట్టి ఆ వీడియో అయితే డిస్క్రిప్షన్ నుంచి డౌన్ చేసుకోండి చాలామంది ఒక డౌట్ అయితే ఉంటుంది ఆ వీ అలాంటి వీడియోస్ ఎలా యూజ్ చేసుకో ఎలా డౌన్ చేసుకోవాలని నేను ఇలాంటి వీడియోస్ ఈ అసెటిక్ వీడియోస్ ఎలా డౌన్ చేసుకోవాలని నేను చాలా వీడియోస్లో చెప్పాను వన్ మినిట్లో మళ్ళీ చెప్పేస్తాను వన్ మినిట్ కూడా ఎక్కువ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ప్రింటెస్ట్ అనే యాప్ ఉంటే మంచిది లేకపోతే ఇక్కడ చూడండి లోగో అయితే చూడండి లోగో అయితే చూపిస్తున్నా మీకు లోగో అయితే కనిపిస్తుంది ఈ లోగోని మీరు అయితే ఓపెన్ చేసుకోండి ఓకేనా ప్రింటెస్ట్ యాప్ అయితే ఓపెన్ చేసింది తప్ప ఇక్కడ నేనైతే కొన్ని మీరు మీరు ఫస్ట్ టైం డౌన్లోడ్ చేసుకుంటే కొన్ని పర్మిషన్ అయితే ఇచ్చేసేయండి దాని తర్వాత ఇక్కడ మనం సర్చ్లో మీరు ఏదైనా కావచ్చు మీరు ఏదైనా అసెటిక్ వీడియోస్ అయినా ఇమేజ్ అయినా కావచ్చు ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎందుకంటే నేను చాలా వీడియోస్లో చెప్పాను మళ్ళీ చెప్పు చెప్పమంటే చెప్తాను ఓకేనా ఇక్కడ నేనైతే అని సెర్చ్ చేసుకున్నా నేను వీడియో కావాలంటే వీడియో ఫోటో కావాలంటే ఫోటో ఇక్కడ సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది ఎగ్జాంపుల్గా వీడియో పెడదాం ఓకే వీడియో పెట్టిన తర్వాత వీడియోస్ అయితే వచ్చినాయి చాలా బాగా వస్తుంది మీరు లవ్ వీడియోస్ కానీ ఎమోషన్ షార్ట్ వీడియోస్ కానీ నేచర్ వీడియోస్ కానీ ఇలాంటివి సెర్చ్ చేస్తే అలాంటి వీడియోసే వస్తుంది ఈ వీడియోస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని మీకైతే ఒక ఒక ఐడియా అనేది ఇస్తాను ఈ వీడియోస్ అనేది మీరు చాలా ఓకే ఆ వీడియో అయితే ఉంది పైన సేర్ ఐకాన్ ఉంటుంది దాని పక్కన సేర్ ఐకాన్ సెలెక్ట్ చేసి కాపీ చేసుకోండి ఓకే కాపీ అయితే చేసిన తర్వాత మీరు గూగుల్లోకి వెళ్ళి మీరైతే ప్రింటెస్ట్ వీడియో డౌన్లోడ్ అని సెర్చ్ చేసి అక్కడ నుంచి మీరు పైననే వెబ్సైట్ వస్తుంది అందులోకి వెళ్ళి మీరైతే ఆ లింక్ని కాపీ చేసి అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఏం చెప్పడం లేదు మీకు తెలుసు నేను చాలాసార్లు చెప్పానని అనుకుంటున్నాను ఓకేనా దాని గురించి వదిలేదా బీట్ మార్క్ ఇచ్చాను షేక్ బ్యాట్ అయితే ఇచ్చాను ఓకేనా బీట్ మార్క్ అయితే ఓపెన్ చేద్దాం ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది ఒకవేళ వీడియో వీడియో పెట్టాలని అనుకుంటే వీడియో పెట్టుకోవచ్చు లేదు మాకు వీడియోస్ ఇంట్రెస్ట్ లేదు లిరికల్ మధ్యలో మధ్యలో నేను అందుకోసమే నేను టూ డే చూపించాను నీకు ఓకే లెఫ్ట్ సైడ్తో ఒకటి రైట్ సైడ్తో ఒకటి కాబట్టి చెప్తున్నాను ఓకే నాకు స్పెషల్గా చెప్పాలంటే వీడియోది బాగా నచ్చింది కానీ అందులో ఫొటోస్ అనేది నేను కరెక్ట్గా యూజ్ చేయలేదని అనిపించింది నాకు మీనాక్షి అనే హీరోని ఏదైతే హీరోయిన్ ఏదైతే ఉందో ఆ మధ్య నేను ఆ ఫొటోస్ వేరే ఫోటో పెడితే ఇంకా సూపర్ లుక్ అయితే ఇచ్చేదని అనుకుంటున్నాను నేను కానీ బై మిస్టేక్లో నాకు బాగా సెట్ అవుతుంది అని అనిపించి యాడ్ చేసిన తర్వాత తెలిసింది నాకు సెట్ కాలేదని తెలిసింది కాబట్టి మీరు వీడియో యూస్ చేసుకోవాలంటే ఆ వీడియోకి మ్యాచింగ్ ఫొటోస్ ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది అంటే మన మొబైల్తో తీసిన ఫొటోస్ చాలా బాగా సెట్ అవుతుంది అవి ఓకే ఎందుకంటే అసెటిక్ వీడియోస్కి అవే ఫొటోస్ యూస్ చాలా బాగా సెట్ అవుతుంది అంటే ఫోటోషూట్లో ఉన్న ఫొటోస్ అనేది చాలా క్లీన్నెస్ ఉంటుంది కాబట్టి కొంచెం ఈ ఫొటోస్ కొంచెం డార్క్గా ఉంటుంది ఆ క్లీన్గా ఫోటో అనేది మ్యాచింగ్ కాదు కాబట్టి మొబైల్లో తీసే ఫొటోస్ బాగా మ్యాచింగ్ అవుతుందని నేను నమ్ముతున్నాను మీకైతే ఒక ఐడియా అనిపిస్తాను ఓకే దాని గురించి ఇప్పుడు వదిలేద్దాం ఒకవేళ వీడియోసే యూస్ చేయాలని అనుకుంటే నేనైతే మీకు ఇంతకుముందు చెప్పాను వీడియోస్ అయితే ఒక వీడియో అయితే ఇస్తానని ఆ వీడియో ఇక్కడ యాడ్ చేద్దాం ఇదే వీడియో ఓకే దీనికైతే ఆడటే సాంగ్ ఉంటుంది అదే సాంగ్ ఉంటుంది దీనికైతే సాంగ్ అయితే మీటిలో పెట్టండి ఇక్కడ మీరు ఏం చేయకండి దీనికి సరిపెట్ట క్లిప్స్ అయితే ఇందులో ఉన్నాయి ఎన్ని క్లిప్స్ ఉన్నాయంటే ఎయిట్ ఎయిట్ వరకు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీరు ఒకటే గమనించాలి కొంచెం జరపండి ఇప్పుడు ఈ వీడియో ఎంతవరకు అయితే ఉందో ఓన్లీ ఈ వీడియో ఇప్పుడు చూడండి ఇలాగైతే జూమ్ ఎక్కడైతే అవుతుంది ఇప్పుడు ఇంతవరకు అయితే జూమ్ అవుతుంది ఓకే వేరే వీడియో ఎక్కడైతే వస్తుందో అక్కడ కట్ చేసి ఈ వీడియోని కాపీ చేసి కాపీ చేసుకోండి వీడియోని డిలీట్ చేసేయండి ఈ ఎండింగ్ క్లిప్పు ఈ క్లిప్ని ఈ బీట్ మార్క్ వరకు పెట్టి ఇలాగైతే జరుపుకోండి జరిపిన తర్వాత లిరికల్ కిందికి అయితే తీసుకురండి ఓకే లిరికల్ కిందికి తీసుకొస్తే సెట్ అయిపోతుంది మళ్ళీ ఒకటి నువ్వు అని వస్తుంది కదా ఈ నువ్వు దగ్గర మనం ఫోటో ఆల్రెడీ యాడ్ చేయాలి కాబట్టి దాన్ని వదిలేద్ది ఇంకో లిరికల్ దగ్గర వచ్చి సేమ్ వీడియోని ఇక్కడ పేస్ట్ చేసి ఈ వీడియో ఎంత అయితే ఉందో అంతవరకు అయితే పెట్టుకుందాం ఇంత జూమ్ చేసి దీని అయితే కట్ చేసి దీన్నే కాపీ చేసి కాపీ చేసి డిలోట్ డిలోట్ చేసేయండి డిలీట్ చేసి మళ్ళీ టైమింగ్లోకి వెళ్ళి ఇలాగైతే జరుపుకోండి జరిపిన తర్వాత లాంగ్ ప్రొసెస్ చేసి కిందికి అయితే తీసుకురండి ఓకేనా కిందికి అయితే తీసుకువచ్చిన తర్వాత ఇది కూడా చాలా బాగా అయితే సెట్ అయిపోతుంది చూడండి ఇలా అయితే ప్రతి ఒక్క వీడియో క్లిప్ నేను ఇంతకుముందు చెప్పాను ఆ వీడియో క్లిప్లో ఎయిట్ నైన్ వీడియో క్లిప్స్ ఉంటుంది దానికి మ్యాచింగ్ ఎంతైతే ఉందో అంతే ఉంటుంది అది సరిపోతుంది ఓకే ఎన్ని ఉంటుంది అనుకుంటే త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ చెప్పాను కాబట్టి ఎయిట్ ఉన్నాయి ఓకే ఎయిట్ అయితే ఉంటుంది అందులో మీరు చూసి కట్ చేసుకోండి ఓకే కట్ చేసిన తర్వాత ఇప్పుడు చూసుకుంటే చాలా బాగా అయితే అట్రాక్టివ్ ఫీలింగ్ అయితే ఇస్తుంది ఓకేనా చాలా బాగా అనిపిస్తుంది ఓకే దీనికి యానిమేషన్ కూడా ఉంది అది కూడా ఇస్తాను దానికంటే ముందు మనం ఫొటోస్ కూడా యాడ్ చేద్దాం ఇప్పుడు మీరు వేరే ఫోటో యాడ్ చేయాలి అనుకుంటే వేరే ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు లేదు మీకు నచ్చిన ఫొటోస్ నేను చెప్పాను ఎందుకు ముందు మొబైల్లో ఉన్న ఫొటోస్ అయితే చాలా మ్యాచింగ్ అయితే అవుతుంది ఎందుకంటే మన మొబైల్లో ఉన్న ఫొటోస్ కొంచెం డార్క్లో అయితే ఉంటుంది ఆ డార్క్ ఇది కొంచెం మ్యాచింగ్ అవుతుందని ఇన్నర్ ఫీలింగ్తో చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉంటే అలా ట్రై చేయండి ఓకేనా ఓకే ఇప్పుడు దాని గురించి వదిలేద్దాం ఇలాగైతే మీరు అయితే మధ్యలో మధ్యలో అయితే వీడియో క్లిప్ అయితే యూజ్ చేయండి ఈ క్వాలిటీ చాలా ఉన్నాయి ఫొటోస్ ఈ ఫొటోస్ కావాలంటే కామెంట్ చేయండి ఇస్తాను టెలిగ్రామ్లో ఇప్పుడే పెడతాను కామెంట్ చేస్తే ఓకే ఒకసారి షేకేపెట్ ఓపెన్ చేస్తున్నాం షేకేపెట్లో ఇక్కడ టెక్స్ట్ యానిమేషన్ కూడా ఉంటుంది ఈ టెక్స్ట్ యానిమేషన్లో ఒక ఫాంట్ అయితే ఉంటుంది ఈ ఫాంట్ మీకు అంత అవసరం కూడా ఉండకపోవచ్చు కానీ నేను వేరే డేమోలో ఈ ఫాంట్ యూజ్ చేసినా కాబట్టి లెమన్ మిల్క్ ఫాంట్ అయితే ఉంటుంది ఇది నచ్చితే యూజ్ చేసుకోవచ్చు ఈ ఫోటోలోకి సెలెక్ట్ చేసుకోండి మనం టెక్స్ట్తో ఏం సంబంధం లేదు దీన్ని కాపీ చేసి బీట్ మార్క్ ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసిన తర్వాత ఈ ఫోటోకి సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి ఆప్ పేస్ట్ చేసిన తర్వాత పైన సెట్టింగ్ ఐకన్లో ఇక్కడ వైట్ అని ఉంది కదా వైట్ దగ్గర బ్లాక్ పెట్టుకోండి కొంచెం మ్యాచింగ్ ఉంటుంది ఓకే చూడండి ఇలా ఓకేనా మళ్ళీ ఇంకో ఫోటో దగ్గర వచ్చి పేస్ట్ చేసుకోండి చాలా సూపర్ అయితే లుక్ అయితే సెట్ అయిపోతుంది అది కాబట్టి ఈజీగా సింపుల్గా ఉంటుంది లిరికల్కి మాత్రం లిరికల్కి యానిమేషన్ కూడా ఉంటుంది లిరికల్కి మీరు యానిమేషన్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఇదే టెక్స్ట్ని సెలెక్ట్ చేసి ఈ పేస్టర్ స్టైల్ పక్కన యా క్లిక్ చేసి కలర్ ఆప్షన్ అయితే ఆప్ చేశారు కాబట్టి పేస్ట్ చేసేయండి ఇంకోటి ఏంటంటే ఇందులో టైల్స్ ఉంటుంది టైల్స్ రిమూవ్ చేసుకోండి మళ్ళీ టైల్స్ రిమూవ్ చేసి వైఫై ఎఫెక్ట్ కూడా రిమూవ్ చేస్తే ఇంకా చాలా బాగా అయితే లుక్ అయితే ఉంటుంది ఇలాగే మీరు అయితే ప్రతి ఒక్క టెక్స్ట్ ఉండొచ్చు మీ యొక్క ఫోటో ఉండొచ్చు సేమ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు చూపిస్తా ఒక నిమిషం చూడండి ఓకే ఈ ఫోటో కూడా పేస్ట్ చేస్తున్నాను ఇందులో ట్వల్స్ ఎఫెక్ట్ ఈ ఎఫెక్ట్ అయితే రిమూవ్ చేసి ఎక్కడైతే ఫోటో కావాలో అక్కడైతే పెడుతున్నాను ఇలా చాలా మ్యాచింగ్ అయితే ఉంటుంది డెఫినెట్లీ మీరు చేసుకుంటే ఈజీగానే ఉంటుంది ఓకే మీరు ట్రై చేయండి ఇంకేమైనా మీరు సరిగా చెప్పలేదని అనిపిస్తే ఒకసారి కామెంట్ చేయండి ఓకే ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి నచ్చితే ఒక లైక్ అయితే చేయండి జై